నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్ ప్రజా ఆయుధం. గ్రామాల్లో పార్శ్వత్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్లో ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటగదులు, మంచినీటి ట్యాంకులను పరిశీలించి పరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. దోమల నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాల, తరగతి గదులు, పరిసరాల్లో ప్రతిరోజు శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే పిల్లలు మాస్కులు ధరించే విధంగా చూడాలన్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, సాధ్యమైనంత వరకు పిల్లలను దూరం పాటించే విధంగా చూడాలన్నారు. మలేరియా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో పగడ్బందీగా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి కలెక్టర్ రికార్డులను చెక్ చేశారు. గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద ఉన్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ శ్రావణకుమార్, సర్పంచ్ వెంకటేశ్వరరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ వీళ్ళకు ల్యాండ్ వేస్తారు, 3 గంటలు వేస్తున్నారు, వీళ్ళు జరగాలి ముందు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ హనుమాన్ నగర్ లో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయి స్వప్న టౌన్షిప్లో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా సీజనల్ వ్యాధులు రావద్దని గణనాథునికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్, మినుపాల ప్రకాశ్రావు, మాజీ సర్పంచ్ మాటేటి గట్టయ్య, పారుపల్లి గణపతి, పూలుగో సమ్మిరెడ్డి, సంపత్రావు, హనుమంతరెడ్డి, సుధీర్రావు, సంతోష్రావు, పల్లా రమేష్ మహిళలు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కీ, జై బోలో వినాయక మహారాజ్ కీ, జై. కొంది చారు చారు పచ్చి పచ్చి చేసి మళ్ళా మళ్ళీ అలా
కలర్ 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 పండిస్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ బాలాజీరావు, ఏఎంసీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, ఎంపీటీసీ శీలం శంకర్, వార్డు సభ్యులు గుడుగుల సతీష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో ఆదర్శ యూత్ క్లబ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అనుమాల అరుణా బాపూరావు, రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, సీనియర్ జర్నలిస్ట్ సామల హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ పల్లా సురేష్, జర్నలిస్టు మెరుగు యాదగిరి, మేడి శ్రీధర్, బొల్లి ప్రేమ్, దేవరకొండ వెంకన్న, సిరిపురం రమేష్, సామల రాజేంద్ర ప్రసాద్, విశ్వనాథ్, తుమ్మ రాజ్కుమార్, జంజిరాల లక్ష్మణ్, దేవరకొండ సన్నీ పటేల్, గుంటి సాయి, బొల్లి నగేష్, క్రాంతి, బొమ్మసాయి, సందీప్, పవన్ సాయి, నిశాంత్లతో పాటు ఆదర్శ యూత్ క్లబ్ యువకులు పాల్గొన్నారు. సంవత్సరం దాటిపోయింది, మిస్ కాకుండా నడుస్తుంది, చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కూడా ముందుగా చేస్తూ ఉంటారు, చాలామంది వస్తుంటారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చాలామంది హాజరవుతుంటారు. ఆ యొక్క దేవుని యొక్క కృప ఈ గాంధీనగర్ వాసుల లోపల అందరికీ ఉండాలని చెప్పి, మరి సుల్తానాబాద్ గ్రామాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీధర్ వాళ్ళ యొక్క కమిటీ సభ్యులందరూ మొదటి రోజు నుండి చురుకుగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సభ్యులందరినీ ఆ గణేష్ మహారాజు ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. కోవిడ్ కష్టకాలంలో ఆ భగవంతుడు అందరినీ కాపాడిండు, ఇక ముందు కూడా అదే రకంగా ప్రజలందరినీ కాపాడి గాంధీనగర్.
రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని లేని పక్షంలో గల్లి నుండి ఢిల్లీ వరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్. ఓదిల మండలం కొల్నూరులో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జంగా రాయమల్లు, జంగం కొమరయ్య, గుండేటి శంకర్, కన్నాపురం రాజిరెడ్డి, పింగళి పున్నారెడ్డి, తోట గట్టయ్య, గుండేటి రాహుల్, తుమ్మల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఈ రోజు మేము వడ్లు కొనుగోలు చేయం, కేంద్రం కిలబియంచడం కొన్నది అని అనడం సరైన పద్ధతి కాదు. గత 60-70 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు అనుకూలంగా ఉండి వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా కొనుగోలు చేయాలని మేము కోరడం జరుగుతూ ఉంది. మరి మా రైతుల పక్షాన రైతులు 6 నెలలు కష్టపడి పండియడం జరుగుతూ ఉంది. పంట సులం చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. మరి రైతు ఎంతమంది రైతులు ఊరగాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కొంతమంది రైతులైతే వాళ్ళ భార్య మీద పుస్తల తారసులు అమ్మి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈరోజు వడ్లు చేతికొచ్చే టైంలో మేము కొనమంటే రైతాన్న పరిస్థితి ఏంది? ఇలా ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి లెక్క తయారైంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉన్నాం కొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనకపోయినట్టయితే మరి గల్లీ నుండి ఢిల్లీ రాక సరం ఈ రైతు ఉద్యమం జరుగుతుంది. మరి రైతుకు న్యాయం జరిగే వరకు సరం మా పోరాటం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం. నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్, ప్రజా ఆయుధం.